హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గుప్పెడు పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పండినవి గుప్పెడు పచ్చిమిర్చి తీసి ఒక గుండి తీసుకోవాలి. అయితే ఒక బగోనైనా పర్లచ్చిందది, దాంట్లో వేసేసుకొని పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. చిన్నది కొత్తిమీర కట్ట, కొత్తిమీర చిన్న చించుకోవాలి. టమాటో ముక్కలు, పండినవి తీసుకోవాలి. టమాటో ముక్కలు ఇట్లా పెద్ద సైజు కట్ చేసుకోవాలి, మరి చిన్న కట్ చేసుకోకూడదు. పెద్ద సైజు పండినవి తీసుకోవాలి, అప్పుడైతే పచ్చడి బాగుంది. ఇవన్నీ గుండీలో వేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. టమాటాలో జ్యూస్ వస్తుంది కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ అయితే, ఒక స్పూన్ ఆయిల్, వేసేసుకొని ఇవన్నీ కలిసి స్టవ్ మీద పెట్టేసి, స్టవ్ మీద పెట్టించి ఇది బాగా ఉడక ఉడికిన తర్వాత చూసుకోండి, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. టమాటా మెత్తగా ఉంటుంది. టమాటా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలి. కిందకి దించేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మన పప్పుగుత్తి తీసుకొని పప్పుగుత్తితోటి మొత్తం మెత్తగా రుబ్బేసేయాలి. ఒకవేళ మీకు రోల్ ఉంటే రోట్లో అయినా వేసేసుకొని మెత్త దంచేసుకోవాలి. ప్రస్తుతం నా దగ్గర రోల్ లేదు కాబట్టి పప్పుగుత్తితో మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది పచ్చడి. ఈ పచ్చడి అంతా తీసేసుకొని ఒక బౌలింగ్ సర్వింగ్ చేసుకోవాలి. ఏంటంటే ఇది మిక్సీలో వేసుకోకూడదు, మిక్సీలో వేసుకోకుండా ఇట్లా రోట్లోనైనా పప్పుగుత్తితోటైనా దంచేసుకోవాలి. ఇది వేడన్నంలోనూ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన పచ్చడి, చాలా బాగా చేసుకుంటారు ఇది. కానీ చాలా బాగుంటుంది ఇది వేడన్నం నెయ్యి వేసుకొని తింటే. ఒకసారి మీరు ట్రై చేయండి, చూసారు కదా ఎలా వచ్చేసింది. అంటే ఇది మెత్తగా అయిపోతుంది అన్నట్టు, మిక్సీలో వేస్తే మెత్తగా ఉండకూడదు, కొంచెం బరకగానే ఉండాలి పచ్చడి, అప్పుడే తింటే బాగుంటుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్.